మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు విస్మరించారంటూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపట్టారు. గజ్వేల్ పట్టణంలో 5,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన విజయోత్సవ సభ అని పెట్టుకొని మన మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు 5,000 ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పటికీ 5 ఏళ్ళు గడిచిపోయినాయి, 6వ సంవత్సరం కూడా గడిచిపోతుంది, ఇప్పటికీ 5 గురికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయన దృష్టి ప్రజలకే ఇవ్వాల మన నీరసన, మన దీక్ష. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అని చేస్తలేదు. ఎలక్షన్స్ రాకముందే మేము మా పోలీస్ సోదరులను ఈ దీక్ష గురించి అనుమతి అడిగితే మా పోలీస్ సోదరులు ఇక్కడ నిరాకరించింది. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఇందిరా పార్క్ కాదు ఇలా హనుమాన్ దేవాలయం కాదు చేసుకోమని చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇక్కడ అర్హులైన అందరికీ 5,000 మందికి ఇస్తావు, నువ్వు ఇయ్యాలే ఇల్లు. ఎందుకంటే 1,200-1,300 మందలే ఇల్లు కట్టినావు, ఆ కట్టిన వాటికి కూడా 3 ఏళ్ళ అర్థమైపోయింది ఎవరికి ఇయ్యలేదు.